नमस्कार सत्य न्यूज़ को स्वागत ना पेर श्रीनिवास सत्य न्यूज़ लो मुख्य अंश मार्कापुरम विविध शाखा अधिकारियों तो जिला कलेक्टर डॉक्टर पोला भास्कर समीक्षा समावेश सचिवालय द्वारा प्रजा को वेगवंतम सेवल अंदेला चर्यल आदेश माजी मंत्री प्रस्तुत एमएलए अच्चెంనాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద తేదేపా శ్రేణుల నిరసన దీక్ష రాష్ట్రంలో నియంత్రత్వ పాలన నడుస్తుందని విమర్శ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా శాఖ కార్యాలయంలో అందించే 56 రకాల సేవలు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉంటాయన్న డీటీసీ డాక్టర్ బి శ్రీకృష్ణవేణి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచన సచివాలయాల ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేలా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు మార్కాపురంలో ఉపాధి హామీ పథకం గృహ నిర్మాణం త్రాగునీరు పంచాయతీ రాజ్ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి పనులపై మార్కాపురం ఎర్రగొండపాలెం నియోజకవర్గాలకు చెందిన అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు గ్రామ సచివాలయాలు అంగన్వాడీ భవనాలు సీసీ రోడ్లు మరుగు కాల్వలు గ్రామ ఆరోగ్య కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుక కొరత అంటూ సాకులు చెప్పే పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు నాడు నేడు పనులను జూలై నాటికి పూర్తి చేయాలన్నారు ఇంటి స్థలాలను ద్వామ అధికారులు లేఅవుట్లు వేసి రెవెన్యూ అధికారులకు అప్పగించాలన్నారు బిల్లుల చెల్లింపు జాప్యంపై కొనకనమిట్ల ఏపీఓపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో జేసీటూ నరేంద్ర ప్రసాద్ ద్వామ పిడి సీనారెడ్డి ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి సంజీవ రెడ్డి డీఈఓ విఎస్ సుబ్బారావు వ్యాపార శాఖ జేడీఏ శ్రీరామమూర్తి డిఎంహెచ్ఓ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అవసరమైన దాదాపు 544 సేవలు త్వరితగతిన గుణాత్మకంగా అందజేయాలనేటువంటి లక్ష్యంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈ క్రమంలో గ్రామాల్లో ఎన్ఆర్జిఎస్ మెటీరియల్ కాంపోనెంట్ కింద ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పనులు చాలా శాంక్షన్ చేశాము ఈ రకంగా చూసినప్పుడు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్స్ అంగన్వాడీ సెంటర్స్ సీసీ రోడ్స్ సైడ్ డ్రైన్స్ ఇవే కాకుండా ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి లేఅవుట్ డెవలప్‌మెంట్ వర్క్స్ పాఠశాలకు సంబంధించి కాంపౌండ్ వాల్స్ నాడు నడి కింద ఎమినిటీస్ మెజర్స్ ఇన్ని రకాల పనులు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఎవరైతే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఈ పనుల నిర్వహణలో రోల్ ప్లే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మార్కాపురంలో 8 మండలాలకు సంబంధించి సంబంధిత అధికారులందర్నీ రివ్యూ చేసి ఒక టైం లైన్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఈ పనులన్నీ కూడా నిర్దేశించినటువంటి గడువు లోపల పూర్తి చేయాలంటే ఏమేం సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా రివ్యూలో తెలుసుకొని వాటన్నిటిని కూడా రిజాల్వ్ చేసి వచ్చే మార్చి 31 నాటికి ఈ అసెట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. ఈఎస్ఐ స్కామ్లో ఎటువంటి ప్రమేయం లేని మాజీ మంత్రి ఎమ్మెల్యే అచ్చెంనాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని వారు నిరసన తెలిపారు. लाली चंद्रवरण
మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కామ్ పేరుతో ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు జిల్లా పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవనం వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించిన టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపి భయభ్రాంతులను చేస్తున్నారని, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ వెనుకబడిన వర్గాల వారికి రక్షణ కరువైందని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుర్రాల రాజబిమల్, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, లిడ్క్యాప్ మాజీ చైర్మన్ గూడూరి ఎరిక్షన్ బాబు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కరీముల్లా, పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, కార్యదర్శి దాయినేని ధర్మ, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, టిఎనంతమ్మ, అర్ల వెంకటరత్నం, గంగవరపు పద్మావతి, గౌసియ, మారెడ్డి లక్ష్మి, పద్మజ, చుండి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఒక అక్రమ పరిపాలన జరుగుతూ ఉంది. అందులో భాగమే బలహీన వర్గాల నాయకుడు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత టీడీఎల్పి ఉపనాయకుడు అచ్చెన్నాయుడు గారి మీద అరెస్ట్ చేయటం, అది కూడా ఒక భయందన సరైన ఆరోపణ ఉందంటే ఆరోపణ కూడా లేదు. ఈఎస్ఐ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధీనంలో ఉండే ఒక సంస్థ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది, రాష్ట్ర మంత్రి అనేటువంటిది ఒక లోకల్ మానిటరింగ్ వ్యవస్థ. అంటే దానికి ఉన్నటువంటి ఒక పర్చేజ్ మాన్యువల్ ప్రకారం చూసినా కూడా మంత్రి పాత్ర ఏమీ లేదు. విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం చూసినా మంత్రి గారి పాత్ర లేదు. పర్చేజ్ మాన్యువల్ ప్రకారం చాప్టర్ 5 చాప్టర్ 1 ఆఫ్ ది పేజీ 5లో ఏం చెబుతున్నారంటే చాలా స్పష్టంగా 2019లో జూన్లో చెప్పినటువంటిది. అసలు చట్టాలు ఉన్నాయా, రాజ్యాంగం ఉందా, ఏంది మనుషులకి న్యాయం ఉందా? రాజకీయ నాయకులకే న్యాయం లేనప్పుడు సామాన్య ప్రజలకు అట్లా న్యాయం జరుగుతున్నది? ఒక ఆలోచన తలెత్తే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ విధంగా న్యాయంగా నీతిగా ప్రజల తప్పు తరఫున మాట్లాడేటువంటి నాయకులను అందరినీ కూడా అక్రమ అరెస్టులు చేస్తూ అర్ధరాత్రి నిన్న అచ్చెన్నాయుడు గారిని 100 మంది పైగా పోలీసులు ఇంటి ముట్టు చుట్టుముట్టి కరోనా ఒకరిద్దరుంటేనే ఫైన్లు వేస్తామని చెప్పి చట్టాలు చేశామని చెప్పి బీరాలు పలుకుతున్నటువంటి ఈ గవర్నమెంటు, నువ్వు 100 మంది పైగా పోలీసులను తీసుకెళ్ళి అర్ధరాత్రి చుట్టుముట్టి ఆయన అరెస్ట్ చేయటం అనేది చాలా అన్యాయంగా మేము చెప్తా ఉన్నాం. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళని, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తూ రాజ్యాంగాన్ని చట్టాలని అగౌరవపరుస్తూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులు ఏదైతే ఉన్నాయో ఇవి నిజంగా చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. అచ్చెన్నాయుడు గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈసీఐ దాంట్లో అవినీతి ఆరోపణలు మరి ఆరోపణలు చేసి దాన్ని నిరూపించకుండా సరైనటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఒక ఆపరేషన్ చేసుకున్నటువంటి వ్యక్తిని ఆ ముందు రోజు ఆయనకి పైల్స్ ఆపరేషన్ చేసి ఆయన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో తమిళనాడుకు గంజాయి సరఫరా చేసి అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు టొంగుటూరు పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 42 కిలోల గంజాయి లారీ స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డిఎస్పీ తెలిపారు. నగరంలోని డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 5గురు సభ్యులు గంజాయి ముఠాగా ఏర్పడి తూర్పు గోదావరి నుంచి తమిళనాడుకు లారీ క్యాబిన్లో గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్నట్లు డిఎస్పీ వివరించారు. తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ కలియప్పన్ పొంటమిల్ సెల్వం, పుల్లిచామి మణిలను టొంగుటూరు పోలీసులు టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేసి విచారించగా ఈ బాగోతం బయటకు వచ్చిందన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో 3 నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. నిందితుల వద్ద ఉన్న 42 కిలోల గంజాయి సుమారు 3 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సింగరాయకొండ సిఐ యు శ్రీనివాసరావు, టంగుటూరు కొండపి ఎస్ఐలు రమణయ్య ప్రసాద్తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రదర్శించబడిన వీళ్ళిద్దరూ ఈ అంతర్రాష్ట్ర గంజాయి మూటకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు నుంచి అన్నవరం అంటే మన ఆంధ్రప్రదేశ్లో అన్నవరం దగ్గర నుంచి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరుకి ఈ యొక్క గంజాయి తరలిస్తున్నారు. వీళ్ళు తరలిస్తుండగా ఆ వచ్చిన సమాచారం మేరకు మా ఎస్పీ గారు సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారికి వచ్చిన సమాచారం మీదకే నన్ను, తర్వాత ఏమో మరి శ్రీనివాస్ గారిని, టొంగుటూరు ఎస్ఐ రమణయ్య గారిని, అలాగే కొండపి ప్రసాద్ గారిని వీళ్ళందరినీ అలర్ట్ చేస్తే మేము ఇమీడియట్గా టొంగుటూరు టోల్గేట్ దగ్గర
मरी रवाना का बढ़तना लारी टीएन टीएन 52H3936 దీంట్లో గడ్డి పశువుల గ్రాసం ఒకటి పెట్టుకున్న పైన ఉంది క్యాబిన్ లోనేమో ఈ యొక్క ఈ మొత్తము జరుగుతుంది దాంట్లో జరిగి తీసుకెళ్తుంటే వీళ్ళని మేము పట్టుకోవడం జరిగింది నేను రాత్రి 10 గంటలకి టోల్ గేట్ దగ్గర పట్టుకున్నాము వీళ్ళ దాంట్లో డ్రైవర్ పేరు కలియప్పన్ పంటమిల్లి సెల్వం తండ్రి పేరేమో కలియప్పన్ 20 సంవత్సరాలు ఇతను ద్రవిడియన్ అంబేద్కర్ కాలనీ కామాక్షిపురం అని మన దిండిగల్ జిల్లా ఉంటుంది తమిళనాడులో అతను ఏవన్న ఇతను దీంట్లో అలాగే పల్లిచామి మణి ఇతను క్లీనర్ ఇతను తండ్రి పల్లిచామి 24 సంవత్సరాలు కొలంబోయ బిఎం రోడ్డు ఇరువురు తాలూకా కోయంబత్తూరు రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం A2 ఇతను అలాగే ఈ యొక్క మొత్తం ఈ స్మగ్లింగ్కి వెనకాల ఉండి నడిపిస్తున్న వాళ్ళు సత్య అని తమిళనాడు రాష్ట్రం అతను అలాగే బాయి అని తమిళనాడు రాష్ట్రం అతను వీళ్ళిద్దరూ చేయిస్తున్నారు వాళ్ళిద్దరు అలాగే శేఖర్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క మన అన్నవరం దగ్గర ఈ మొత్తం మెటీరియల్ అంతా వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది అతను శేఖర్ అనే అతను మరి అతన్ని మరి ముద్దాల కింద పెట్టి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇంత చక్కటి ఈ మొత్తము ఈ యొక్క మొత్తం గంజాయి ఈ యొక్క వాల్యూ చూస్తే 3 లక్షల రూపాయలు విలువ చేసే గంజా ఇది ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజెస్ పైన ఉంది సో ఈ యొక్క స్మగ్లింగ్లో ఈ అంతర్రాష్ట్ర గంజాయి ముఠాయిని పట్టుకున్న మన యొక్క స్టాఫ్ని అలాగే మిగతా వాళ్ళందరినీ మన యొక్క ఎస్పీ గారు అభినందించడం జరిగింది వీళ్ళందరికీనేమో మరి 49వ డివిజన్ సత్యనారాయణపురంలో డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తుల కాశీ ఆధ్వర్యంలో యువ నాయకుడు బాలినేని ప్రణీత రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగరాధ్యక్షుడు సింగరాజ్ వెంకటరావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కొటారి శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ప్రారంభించారు. బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తుల కాశయ్య, వైసీపీ నాయకులు నర్సారెడ్డి, వెంకటరామయ్య, శ్రీనివాసరెడ్డి, బత్తుల చిన్నయ్య, హరికృష్ణ, వీరనారాయణ, గౌస్, రసూల్, రాఘవరెడ్డి, పెద్దిరెడ్డి, బాలగురవయ్య, బ్రహ్మయ్య, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు, ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అయిన అమాత్యులు ఇంధన శాఖ అమాత్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 49వ డివిజన్లో కాశీ గారి నాయకత్వంలో కేక్ కట్ చేయడం జరిగింది. గత రాత్రి 12 గంటల దగ్గర నుంచి ఇప్పుడు దాకా సేవా కార్యక్రమాలు అయితేనేమి, బర్త్డే శుభాకాంక్షలు అయితేనేమి, బర్త్డే సెలబ్రేషన్స్ అయితేనేమి ఈరోజంతా జరుగుతూనే ఉన్నాయి. బాలినేని ప్రణీత్ రెడ్డి గారి మీద ఒకసారి గమనించినట్టయితే ప్రణీత్ రెడ్డి గారి లక్షణాలు కూడా ఏదైతే 35 సంవత్సరాల కాలం ప్రకాశం జిల్లాలో మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడో వాసన్న గారు, ఆ అడుగుదాడులోనే ఆయన నడుస్తూ అందరినీ కలుపుకుంటూ ప్రీత్ గారి పుట్టినరోజు సందర్భంగా 49వ డివిజన్లో మరి కాశీ ఆధ్వర్యంలో 49వ డివిజన్ సభ్యులందరూ సమక్షంలో మరి ప్రణీత్ గారి జన్మదిన కేక్ కట్ చేయడం చాలా ఆనందదాయకం. మరి ఏదైతే మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి 5 పర్యాలు ఎమ్మెల్యేలుగా 2 సార్లు మంత్రిగా ఉన్నా కూడా గర్వం లేకుండా మరి ఎక్కడా కూడా ఎవరు ఏ సమయంలో కూడా ఏ సమస్య కోసం వచ్చినా తక్షణం స్పందించి వారి సమస్యలు తీర్చే విధంగా ఆయన ఏ విధంగా మరి 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో అతను ఏ రకంగా రాజకీయ జీవితం గడుపుతున్నాడు, అదేవిధంగా మరి వారు తనయులు కూడా మరి ఎక్కడ కూడా మరి తండ్రి 2 సార్లు మంత్రిగా ఉన్నా ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ప్రణీత్ రెడ్డి గారు మరెన్నో జరుపుకోవాలని మా డివిజన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో రాజకీయ పరంగా యంగ్ లీడర్గా మేము తయారు చేసి ఒక ఎమ్మెల్యేగా చూడాలని మాకు ఆలోచనగా ఉంది. రాబోయే రోజుల్లో కంపల్సరిగా ఎమ్మెల్యే చేస్తాం కూడా. వాసన్న అడుగుజాడలో నడుస్తున్నాడు, వాసన్న కంటే ఇంకా మంచి పేరు తెస్తాడని మాకు చాలా గర్వంగా ఉంది. వాసన్న ఈరోజు మేము వెళ్తే ఎంత పలకరిస్తాడో అంతకంటే ఇంకా ఎక్కువ కూడా మేము చిన్న కాల్ చేసినా కూడా మాకు ఎమ్మటి రిప్లై ఇస్తాడు. ప్రతి ఒక్క దానికి కూడా ఇక్కడ సమస్యలు మొన్న జరిగిపోయిన కరోనా సమస్యలు కూడా ప్రతి ఒక్కటి కూడా కాల్ చేసి మమ్మల్ని వివరిస్తుంటాడు. ఇలాంటి నాయకుడు దొరకడం మా డివిజన్కి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రవాణా శాఖ కార్యాలయంలో అందించే
యాభై ఆరు రకాల సేవలు గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని రవాణా శాఖ ఉప కమిషనర్ బి శ్రీకృష్ణ వెడి తెలిపారు. ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సచివాలయాల్లో అందుతున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఎల్ఎల్ఆర్లకు డ్రైవింగ్ లైసెన్సులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలన్నారు. ఆటోల్లో ఇద్దరికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, మ్యాక్సీ క్యాబ్ కార్లలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహన మిత్రులకు సంబంధించి 37 మంది లబ్ధి పొందలేకపోయారని వారు సాంకేతిక కారణాలు సరిచేయించుకొని ఎంపీడీఓ కార్యాలయంలో అందజేస్తే వారికి నగదు జమ చేయడం జరుగుతుందని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో ఎంవీఐ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా భౌతిక దూరాన్ని మెయింటైన్ చేస్తూ కరోనా బారిన పడకుండా తమని తాము రక్షించుకుంటూ ఆటో డ్రైవర్లు ప్రజలు తమని తాము రక్షించుకుంటూ తమ అంటే తాము క్యారియర్స్గా ఉండకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఇతరులకు ఇది స్ప్రెడ్ కాకుండా చూసుకునేందుకు భౌతిక దూరం తప్పనిసరిగా పాటిస్తూ ప్రయాణం చేయాలని చెప్పి కలెక్టర్ గారు మరియు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మనకి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మనకి ఈరోజు అద్దంకి బస్ స్టాండ్ దగ్గర డిస్ట్రిక్ట్ ఫైర్ స్టేషన్లో ఈ కరోనా టెస్ట్ చేశాము. అలాగే వారంలో 2 సార్లు మార్టూరు టంగుటూరు 2 టోల్గేట్స్ దగ్గర ఆటో డ్రైవర్లకి ఈ కోవిడ్-19 టెస్టులు చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసేసి కరోనా స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వాహన చోదకుడికి అలాగే ప్యాసింజర్లను ఎక్కించుకొని తిప్పేటటువంటి ఆటోల వాళ్ళకి ఉంది. మా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్స్, రిజిస్ట్రేషన్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్, రెన్యువల్ కార్డ్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కార్డ్స్ ఇవన్నీ మా 5 ఆఫీసుల్లో ఉన్నాయి. ఒంగోలు, చీరాల, మార్కాపూర్, దర్శి, కందుకూరు. కాబట్టి ఈ 5 ఆఫీసుల్లో కూడా ఎవరికైనా ఈ డ్రైవింగ్ లైసెన్సులు కానీ అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ కానీ రాకపోతే, అలాగే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ రాకపోతే మా ఆఫీసులకు వెళ్ళి తీసుకోవాల్సిందిగా చెప్తున్నాము. రిటర్న్ కార్డ్స్ వచ్చి దొరికితే వారేమీ రుసుము చెల్లించక్కర్లేదు. ఒకవేళ మీరు తప్పు అడ్రస్ ఇచ్చి ఆ అడ్రస్కి కార్డు డెలివరీ అయిపోయి మీకు కార్డు అందని పక్షంలో మా ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టి కార్డ్స్ తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే పెట్టి మా ఆఫీస్లో ఉన్నటువంటివన్నీ కూడా మీరు మీ దగ్గర పొందుపరచు. శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు, జర్నలిస్టులకు బియ్యం నిత్యావసరాలను పంపిణీ చేశారు. వ్యాపారస్తులందరి సహకారంతో మేము ఇప్పటివరకు నిర్వహిస్తూ వచ్చాము. ఇక ముందు కూడా ఇదే విధంగా ఎస్బిఎంసీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎస్బిఎంసీ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ సునీల్ చేతుల మీదుగా పేద బ్రాహ్మణులకు, జర్నలిస్టులకు నిత్యావసరాలు అందజేశారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఎంసీ ప్రెసిడెంట్ కోడూరు సత్యనారాయణ, సెక్రటరీ ఎస్ఆర్ఎంఎన్ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ కందేపి ప్రభాకర్రావు, ఇండ్ల సత్య శ్రీనివాస్, ట్రెజరర్ బిఎఫ్ వరదరాజం, కమిటీ సభ్యులు కోడూరు శ్రీనివాసరావు, కొణిజేటి వెంకటప్పయ్య, జి వెంకట సత్యనారాయణ, టీవీఎస్ మధుసూదన్ రావు, కోరపాటి ప్రకాష్, సిహెచ్ రాధాకృష్ణమూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు. నెక్స్ట్ అద్దంకి శ్రీనివాసు గారు రండి. నా పేరు కోడూరు సత్యనారాయణ. శ్రీ బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడ సర్వీస్ అందిస్తున్నాను. ఈరోజు కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సందర్భంలో మేము ఈ పత్రికా విలేకరులు వారి యొక్క కష్టము, వారి యొక్క శ్రమని మేము మా కాంగ్రెస్ కమిటీ వారు గుర్తించడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ రోజున పత్రికా విలేకరులకి చిన్న కిట్లు ఏర్పాటు చేయడం జరిగినది. బియ్యము, పప్పు, ఉప్పు అన్నీ మొత్తం కలిపి దీనికి గాను మేము ఈ రోజున ముఖ్య అతిథిగా మన దేశంలో ఎలాగైతే ఈ పాండమిక్ వచ్చింది, అలాగే మన ప్రకాశం జిల్లా మొత్తం అంతా లాక్డౌన్ అయింది.
ఈ లాక్డౌన్ అయినా కూడా బాపూజీ మార్కెట్ మటుకు మేము అంటే ఫుల్గా ఇచ్చేసాము. ఎందుకంటే దీన్నే ఒంగోలు ఒక లైఫ్ లైన్ అంటారు బాపూజీ మార్కెట్. ఈ కాంప్లెక్స్ మొత్తం తెచ్చాము. కాకపోతే ఈ ప్రకాశం జిల్లాలో ఎన్ని కేసులు వచ్చినా కూడా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక కేసు కూడా రాలేదు, కరోనా పాజిటివ్ కేసు రాలేదు. ఎందుకంటే కమిటీ తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్ అలాగే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన నియమాలు అవన్నీ పాటించి చేశారు కాబట్టి ఒక కేసు కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ మనకుంది. ఇప్పుడు మొత్తం ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎంతైతే జాగ్రత్త తీసుకున్నారో దానికన్నా ఎక్కువ జాగ్రత్త తీసుకొని మళ్ళీ చేస్తే ఇంకే కేసులు లేకుండా అవుతుంది. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ సెక్రటరీ అండి, నా పేరు శ్రీనివాసు. ఈ యొక్క కరోనా నివారణ చర్యల్లో భాగంగా, వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. పేదవాళ్ళు, మీడియా సిబ్బందిలో కానీ, మరి మున్సిపల్ సిబ్బంది, మరియు కొంతమంది బ్రాహ్మణులకు కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేశాము. మా కాంప్లెక్స్లోని షాపుల వారు దాతలుగా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహణలో భాగంగా మేము కూడా ఈ యొక్క వారి సహాయ సహకారాలతో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఈ నెల 20వ తేదీలోపు ధాన్యాన్ని విక్రయించుకోవాలని జేసీ వెంకటపురళి ఒక ప్రకటనలో తెలిపారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బాలినేని పరిణీతి రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు అంబటి ప్రసాద్ ఆధ్వర్యంలో జల్లిపల్లి సురేష్ పర్యవేక్షణలో ఒంగోలులోని పద్మావతి ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైకాపా నగరాధ్యక్షుడు సింగరాజు వెంకటరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగారు సుజాత, నగర కార్యదర్శి వెంకటరెడ్డి, ఇంకా జల్లిపల్లి సుబ్బులు, రాజేశ్వరి, చెరుకూరి లక్ష్మి, సలాం మరియు బాబీ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అయిన శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు బాలినేని పరిణీతి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 57 రీజన్లో సురేష్ అండ్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కరోనా కాలంలో మనందరికీ తెలుసు బ్లడ్ కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నారో. అందరూ సెలబ్రిటీస్ సైతం రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడాలని చెప్పి వాళ్ళ యొక్క వాంగ్మూలాలు ఇవ్వటం జరుగుతుంది. అవి ప్రణితి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు 51 డివిజన్లో బెట్ క్యాంప్ పెట్టడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఈ సందర్భంగా సురేష్ అండ్ అంబటి ప్రసాద్ రావు అండ్ శ్రీదేవి గారు, సుబ్బులు గారు అండ్ మిత్రమండలందరినీ, రాజేశ్వరి గారు అందరినీ అభినందిస్తున్నాను. తండ్రికి తగ్గ తనయుడుగా అనిపించుకోవాలని, రాజకీయంలో అయితేనేమి బయట అన్ని చోట్ల కూడా ఆయన మంచి పేరు గుర్తింపు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మరి ఒంగోలులో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా మరి 51వ డివిజన్లో సురేష్, 51వ డివిజన్ నాయకులు అయినటువంటి సురేష్, అలాగనే సుబ్బులు, రాజేశ్వరి, శ్రీదేవి వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి రక్తదానానికి మేము కేక్ కటింగ్ జరిగింది, రక్తదానం కూడా జరుగుతుంది. దీనికి ఆహ్వానించినందుకు మొదటిగా వారందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే అన్ని దానాల కంటే కూడా రక్తదానం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అది కొన్ని ప్రాణాలను రక్షించడం కోసం అది రక్తం ఎంతో అవసరం. ఒంగోలులోని 49వ డివిజన్లో వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో యువనేత బాలినేని ప్రణీతి రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైకాపా అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బర్త్డే కేకును డివిజన్ అధ్యక్షులు అంగిరేకుల గురవయ్య తదితరులు కట్ చేసి ప్రణీతి రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అంగిరేకుల గురవయ్య, కందుకూరు పుల్లారెడ్డి, బాలినేని వెంకటేశ్వరరెడ్డి, సానికొమ్ము నరసారెడ్డి, కసిపిసి నాగేశ్వరరావు, మిట్నసాల చెన్నయ్య, ఎస్కే గౌష్ భాష, గాలం సుబ్బారావు, ఎర్రావుల శ్రీనివాస యాదవ్,
బలరామ కృష్ణ యాదవ్, సిహెచ్ఏ శ్రీనివాసరావు, అప్పిరెడ్డి ఇంకా పలువురు డివిజన్ నాయకులు, కార్యకర్తలు, బాలినేని అభిమానులు పాల్గొన్నారు. ఒంగోలు మత్స్యశాఖ కార్యాలయంలో ఫీల్డ్ మ్యాన్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న మత్స్యశాఖ అభివృద్ధి అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని మత్స్య సహకార సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎంసీఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మత్స్య సహకార సంఘాల జిల్లా అధ్యక్షులు గొల్లపోతు గోవర్ధనరావు, అగ్నికుల క్షత్రియ జాతీయ కార్యదర్శి కొండూరి శ్రీను, మత్స్యశాఖ సొసైటీ ప్రెసిడెంట్ నాయుడు వీరయ్య, కె పరంజ్యోతి, డేవిడ్ లింకన్, కొక్కెలగడ భద్రాచలం మార్కెటింగ్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొని ఫీల్డ్ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ సంక్షేమ పథకాలు పక్కదారి పట్టిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మత్స్యకార అభివృద్ధి అధికారి అయినటువంటి కిరణ్ కుమార్, దాని కింద పనిచేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ మ్యాన్ కొక్కిలిగడ్డ గౌరీ శంకర్ని ఫోన్ చేసి, రే నువ్వు నా దగ్గరికి వస్తా, ఆఫీస్కి వస్తావా, మీ ఇంటికి రమ్మంటావా అని తాగొచ్చి మాట్లాడటంతో భయభయంతో మనవడు గౌరీ శంకర్ ఆఫీస్కి వెళ్తే బూతులు తిట్టి పొలం పేరుతో, నేను మత్స్యగా చేప పట్టుకునేవాడివి, నీకెందుకురా ఆఫీసులో ఉద్యోగం చేయటం, తోటి ఉద్యోగస్తుల్ని నీ ఆఫీసులో మందు మద్యం సేవించి వచ్చి తోటి ఆఫీసర్ని బూతులు తిట్టడం, కులం పేరుతోటి మేము చేపలు పట్టుకునేవాళ్ళం, అందులోనూ ఏదో ఒకరో ఇద్దరు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటే మమ్మల్ని కూడా ఈ రకం భయభ్రాంతులు చేస్తున్నారు. కానీ దీనికి మత్స్యగా జిల్లా ప్రెసిడెంట్ నేను జిల్లా మత్స్యగారు అందరం కలిసి దీన్ని ఖండిస్తున్నాము. ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలని మన జిల్లా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి విన్నవించుకున్నాము. అలాగే మన మత్స్యశాఖ మినిస్టర్ గారు అయినటువంటి మోపిది వెంకటరమణ గారికి చెప్పడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారికి, మా మత్స్యశాఖ అసిస్టెంట్ జేడీ గారు అయినటువంటి చంద్రశేఖర రెడ్డి గారికి చెప్పాము. అతన్ని తక్షణమే విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేసి మన జిల్లా ప్రకాశం జిల్లాలో లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. 31వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు గుంతోటి శాంతి స్వరూప్ ఆధ్వర్యంలో యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాయర్పేటలోని విశ్వసేవికా ట్రస్ట్లోని వృద్ధులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అనంతరం బర్త్డే కేక్ కట్ చేసి బాలినేని ప్రణీత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ అధ్యక్షులు మన్నేపల్లి శేఖర్ తూమువరు, ఈదుపల్లి గురునాథం, చిట్టెం సురేష్, మన్నేపల్లి అంకబాబు, తోటపల్లి ఆంజనేయులు, ఇంకా పలువురు వైసీపీ మరియు బాలినేని అభిమానులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కావలసినటువంటి మినిమం సరుకులు, కూరగాయలు, స్వీట్లు పంచడం జరుగుతుంది. ఇటువంటి విపత్కర సమయాల్లో కూడా తన పుట్టినరోజు హంగామా చేయకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలతో చేయాలని మార్గదర్శకాలు ఇస్తూ మాచే ఈ సేవా కార్యక్రమాలు చేపిస్తున్నటువంటి 32వ డివిజను అధ్యక్షులు కోసూరి చంద్రశేఖర్ గారు, 34వ డివిజన్ అధ్యక్షులు తోటపల్లి సోమశేఖర్ గారు వాళ్ళ ఆధ్వర్యం ఈ రోజున బాలినేని ప్రణీత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా 32వ డివిజన్ ఆధ్వర్యంలో టి కృష్ణలత గారు మరియు టి సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ నిత్యావసర సరుకులు అన్నీ కూడా వృద్ధాశ్రమంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డి గారి పుట్టినరోజు ఇంత ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ లాక్డౌన్
వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను 32వ డివిజన్ వైకాపా అభ్యర్థి తోటపల్లి కృష్ణలత ఆధ్వర్యంలో పార్టీ నాయకులు తోటపల్లి సోమశేఖర్ పరివేక్షణలో అట్టహాసంగా జరిపించారు. ముందుగా కేక్ ను కట్ చేసి బాణసంచా కాల్చారు. బాలినేని ప్రణీత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగూర్ నితిన్ రెడ్డి, మణి జేమ్స్, కొట్టే సీను మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బాలినేని ప్రణీత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 33 డివిజన్లో యువజన కార్యకర్తలు మణి ఇతర యువజన నాయకుల ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థాపించి గాంధీ గారి పేరు పెట్టుకొని అనేక సంవత్సరాలుగా గాంధీ గారిని 33వ సందర్భంగా 33 డివిజన్లో చేసుకుంటున్నందుకు యువజన నాయకులు, టౌన్ యూత్ యువజన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా వార్డులో ఉన్న మణి, నితిన్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో చేసుకున్నందుకు వైఎస్ఆర్సీపీ యువనేత రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు రంగుతోట ప్రణీత్ రెడ్డి మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగుతోటలో జరిగిన కార్యక్రమంలో ప్రణీత్ రెడ్డి బర్త్డే కేకును వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకటరావు కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు కఠారి శంకర్, మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్, 12వ డివిజన్ వైసీపీ అభ్యర్థి కఠారి లక్ష్మణరావు, అనంత మల్లికార్జున్, షేక్ మున్నా, నితిన్ రాజు రెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒంగోలులోని జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన కార్యదర్శిగా షేక్ పీర్ అహ్మద్ పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. సత్యా న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటన. 33వ డివిజన్ వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయ్, భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకటరావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కొటారి శంకర్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి నితిన్, తన్నీరు నాగేశ్వరరావు, కార్పొరేట్ అభ్యర్థి తన్నీరు నాగజ్యోతి, ఏడుకొండలు బండారు మల్లికార్జున్, రామకృష్ణ, రమేష్, రవి, ఎన్నావతిన సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, పెద్దలు, ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అమాత్యులు, ఇంధనశాఖ అమాత్యులు, శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పుడు దాకా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి గమనించినట్టయితే తన 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో వన్నె తెచ్చుకొని ఎలాంటి మచ్చ లేకుండా ప్రజలకు పరిపాలన అందిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి లక్షణాలు, అది ఒక పారదర్శక పాలన, సేవ చేసే గుణం పునికి పుచ్చుకున్న బాలినేని ప్రణీత్ రెడ్డి గారు రానున్న కాలంలో ప్రకాశం జిల్లాలో రాజకీయ రంగంలో బాగా రాణించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఈ పూట ఇక్కడ 33వ డివిజన్లో తన్నీరు నాగేశ్వరరావు స్వరూప్ అధ్యక్ష 33వ డివిజన్ అధ్యక్ష స్వరూప్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. చాలా ప్రణీత్ అన్న, మేము ఆయన మా కోసం ఎంత కష్టపడ్డాడో, లాస్ట్ ఎలక్షన్లో మేము ఎంత కష్టపడ్డాము,
అలాంటిది మాకు నెరవేర్చి మా యూత్ అందరికి కానీ డివిజన్లో కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ వెంటనే ఫోన్ చేసిన వెంటనే స్పందించి ఏదైనా అవసరం అయితే పోలీస్ స్టేషన్ అయినా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ అయినా విత్ ఇన్ మినిట్స్లో స్పందిస్తాడు. అట్లాంటి నాయకుడిని వాసన అనేది చూసాం. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీతిరెడ్డి జన్మదినం సందర్భంగా బాలినేని సేవాదళ అధ్యక్షుడు మల్లిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎంఈ సుందరరామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ్య కార్మికులకు వృద్ధులకు చీరలు అందజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. గత 17 సంవత్సరాలుగా బాలినేని సేవాదళ ద్వారా పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని నిర్వాహకులు మల్లిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్స్, డివిజన్ మెంబర్స్ హెబ్రీష్, మన్నం మాధవరావు, పైనం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. బాలినేని ప్రణీత్ గారు ప్రణీతిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా బాలినేని సేవాదళ వారు మా మున్సిపల్ వర్కర్స్కి చీరలు పంపిణీ చేయడం జరిగింది. దీనికి వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. బాలినేని సేవాదళలు ఈ కరోనా టైంలో కొంతమందికి ఆహార పదార్థాలు మజ్జిగ పొట్లాలు అన్నీ చేసి బాగా విరివిగా సేవలు అందించినందుకు బాలినేని సేవాదళ సభ్యులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేసేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. బాలినేని సేవాదళ ఆధ్వర్యంలో బాలినేని ప్రణీత్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఒక 2500 మందికి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాము. దానికి మున్సిపల్ సిబ్బంది మాకు చీరలు పంచాలి అని చెప్పి అడిగారు. అందుకని వాళ్ళకి 400 మందికి ఆడవాళ్ళకి పారిశుద్ధ్య కార్మికులకి చీరలు పంపిణీ చేస్తున్నాము. ఈ కార్యక్రమం స్లమ్స్లో ఉన్న వారికి కూడా కొంతమందికి చీరలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు కూడా చీరలు మేము పంపిణీ చేస్తున్నాము. బాలినేని సేవాదళ తరఫున మరిన్ని కార్యక్రమాలు ప్రణీతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఒక 3 రోజుల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ జన్మదినాన్ని పురస్కరించిన మన ప్రణీతిరెడ్డి ఆయు ఆరోగ్యాలు మంచిగా ఉండాలని, అదేవిధంగా రాజకీయ భవిష్యత్తు మంచిగా జరగాలని, నిండు భవిష్యత్తు ఉండాలని ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్యం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ సమీక్షా సమావేశం. సచివాలయాల ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేశారంటూ జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద తెదేపా శ్రేణుల నిరసన దీక్ష. రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తుందని విమర్శ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా శాఖ కార్యాలయంలో అందించే 56 రకాల సేవలు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉంటాయన్న డీటీసీ డాక్టర్ బి శ్రీకృష్ణవేణి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచన. సత్యాన్యూస్లో నేటి మాట, తింటున్నంతసేపు విస్తరాకు అని, తిన్నాక ఎంగిలాకు అని అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకే నీ విలువ. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.